గుజరాత్ టైటన్స్ జట్టు 23 పరుగుల తేడాతో రాజస్థాన్ పై విజయం సాధించింది. మొన్న ఎస్ఆర్హెచ్ పై ఓడిపోయిన గుజరాత్ జట్టు ఈ రోజు మళ్లీ గాడ్లో పడి రాజస్థాన్ ని ఓడించి తమ విజయ యాత్రను మళ్లీ మొదలుపెట్టింది. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఆల్-రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి గుజరాత్ టైటన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా ఈ గెలుపు గురించి విశ్లేషిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. గెలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. నాకు మ్యాచ్ మధ్యలో కొద్దిగా కండరాలు పట్టుకుపోయాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అది చాలా చిన్న సమస్య. ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడం అలవాటు తప్పింది, కానీ ఈ రోజు సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేశాను. నేను లయను అందుకుని పూర్వపు ఫామ్ ను అందిపుచ్చుకున్నాను అని భావిస్తున్నాను. నేను ఇలా ఆడడం వల్ల నా సహచరులు మరింత స్వేచ్ఛగా ఆడతారు. కెప్టెన్సీ ఎప్పుడూ సరదాగా ఉంటుంది. జట్టు బాగా ఆడుతోంది, జట్టు సంతోషంగా ఉండాలి అంటే జట్టులో ప్రతి ఒక్క ఆటగాడు సంతోషంగా ఉండాలి అని నేను ఎప్పుడూ మా ఆటగాళ్లకు చెబుతుంటాను. ఇక ఈ మ్యాచ్ లో రెండు కీలక మలుపులు చోటు చేసుకున్నాయి, వాటి వల్లే మేము గెలవగలిగాం. జోస్ బట్లర్ ను లాకీ ఫెర్గుసన్ అవుట్ చేయడం, సంజు శాంసన్ ను నేను రన్అట్ చేయడం, ఈ రెండు సందర్భాలు మ్యాచ్ ను మా వైపు తిరిగేలా చేశాయని హార్దిక్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.